హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ట్రేడర్ తెలుగు. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. లెట్స్ వాచ్. నటసింహం బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. ఈ మధ్య బాలకృష్ణ దూకుడు పెంచడంతో అభిమానుల్లో ఉత్సాహం బాగా పెరిగిపోయింది. ఒకే తరహా చిత్రాలు కాకుండా సినిమాకు వేరియేషన్స్ ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు బాలకృష్ణ. మాస్ క్లాస్ రెండింటికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. సినిమా కోసం డిఫరెంట్ గెటప్ లతో ఆయన అభిమానుల్ని అలరిస్తున్నాడు. బాలకృష్ణకు ప్రయోగాలు చేయడం కొత్తేమి కాదు. సినిమా కోసం దర్శకులు కోరినట్టు తనను తాను మార్చుకుంటారు అని కితాబు ఇస్తున్నారు ఆయన అభిమానులు. గతేడాది చివరిలో డిసెంబర్ నెలలో కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన రూలర్ సినిమా ఊహించినంతగా ఆడకపోయినా ఈ చిత్రంలో బాలకృష్ణ పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాలో పాత్ర కోసం బాలకృష్ణ తన శరీరాకృతిని మార్చుకున్నాడు. ఈ సినిమా కోసం దాదాపు 13 కిలోల బరువు తగ్గిన బాలకృష్ణ ఈ మూవీలో పాటలకు కుర్ర హీరోలతో పోటీ పడి స్టెప్పులేశాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు బాలకృష్ణ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడనే ప్రచారం జరుగుతుంది. బాలకృష్ణ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో చేసిన సినిమా పైసా వసూల్, బాలకృష్ణ అభిమానులకు మాత్రమే అన్న ట్యాగ్ లైన్ తో రిలీజ్ అయిన ఈ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో మరో సినిమా చేసే అవకాశాన్ని ఇస్తానని బాలకృష్ణ పూరి జగన్నాథ్ తో చెప్పారట. ఇప్పుడు ఆ అవకాశాన్ని బాలకృష్ణ పూరి జగన్నాథ్ కి ఇచ్చాడని, వీరి కాంబినేషన్ లో మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాక్. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో చిత్రాన్ని చేస్తున్నాడు. రూలర్ తర్వాత రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాపై బాలయ్య అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. గతంలో బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన